ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు రావులపాలెంకి వచ్చాము. సో రావులపాలెంలో మనం చంద్రారెడ్డి గారిని కలిశాము. సో చంద్రారెడ్డి గారికి వాళ్ళకి సంబంధించిన ఇంటికి సంబంధించిన చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. సో అదొకటి. దాని తర్వాత వాళ్ళ పౌల్ట్రీ ఫామ్కి వచ్చాము. అయితే ప్రజెంట్ జనరేషన్ చాలా వరకు అసలు పిల్లల హెల్త్ ఎట్లా డ్యామేజ్ అవుతుంది అనేది చాలామందికి అర్థం కావట్లేదు. సో ఫ్యామిలీ మొత్తంలో మీరు ఏవైతే ఎగ్స్ వాడుతున్నారో, సో ఇక్కడ ఎగ్స్ చూస్తున్నారు కదా, సో ఈ టైప్ ఆఫ్ ఎగ్స్కి సంబంధించి అసలు ఏం గ్రేడింగ్ చేస్తున్నారండి అని చెప్పి నేను డిస్కస్ చేస్తే వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పారు. అసలు యాంటీబయాటిక్స్ ఎట్లా వాడుతున్నారు, హార్మోనల్ ఇంజెక్షన్స్ కోళ్లకు ఎట్లా వాడుతున్నారు, దానివల్ల భవిష్యత్తులో ఏ విధమైనటువంటి హెల్త్ డ్యామేజెస్ జరుగుతున్నాయి, అసలు మీరు అట్లీస్ట్ అసలు ఎగ్ అనేది వాడితే ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరుగుతుంది, పోనీ డ్యామేజ్ కాకుండా ఏ విధమైనటువంటి ఎగ్స్ ఎక్కడ దొరుకుతాయి, సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. సో చిన్నం చంద్రారెడ్డి గారు కదా, సో నమస్కారం అండి. నమస్కారం. సో మీ హౌస్ అనేది ఈరోజు ఆల్రెడీ విజిట్ చేసాము, మీ పౌల్ట్రీ ఫామ్కి సంబంధించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చాం. టోటల్ చిన్న చిన్నవే ఉన్నాయి, మైనర్ ఏమీ లేవు. సో ఇందులోపల ఇప్పుడు నేను మీకు ఈ ఎగ్స్కి సంబంధించిన పాయింట్స్ అడిగాను కదా, సో ఈ పాయింట్స్లో అసలు ఒక నార్మల్ ఎగ్కి దాని తర్వాత మీరు గ్రేడింగ్ చేసే ఎగ్స్కి అసలు కాస్ట్ ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది, మార్కెట్లో ఇవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, మీరు ఎవరికి సప్లై చేస్తారు, అసలు ఏంటిది కొంచెం చెప్తారా, నార్మల్ తింటే ఎట్లా, మంచి తింటే ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఈ కొంచెం వాయిస్ గట్టిగా చెప్పండి, మా వాళ్ళకి మళ్ళీ వినిపించకపోతే కష్టము. ఈ ఎగ్ షాప్ ఎగ్స్ సంబంధించి ఇప్పటివరకు పౌల్ట్రీలో యాంటీబయాటిక్స్ చీప్గా అంటే మాకు ఏది చీప్గా దొరికితే ఆ చీప్ ఫీడ్ ఓకే, మొత్తం ఇవన్నీ కూడా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత తగ్గించాలో అంత తగ్గించి చేయడం వల్ల దాని క్వాలిటీ ఏ విధమైన క్వాలిటీ లేకుండా మొత్తం నాశనం పట్టించేస్తారు. ఏ విధమైన క్వాలిటీ లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఈ యాంటీబయాటిక్స్ గుడ్డులోకి చేరుకుంటాయి. కోడికి ఇచ్చిన యాంటీబయాటిక్స్ గుడ్డులోకి చేరుకుంటాయి. ఒక ప్రెగ్నెంట్ టైంలో తల్లిని డాక్టరు చాలా జాగ్రత్తగా తినాలి, మంచి పోషకాహారం ఉన్న ఫుడ్ తినాలి, అలాగే యాంటీబయాటిక్స్ ఏ విధమైన యాంటీబయాటిక్స్ వాడొద్దు అని చెప్పాను. ఎందుకంటారంటే ఈ ఇవన్నీ కూడా రేపు పుట్టబోయే బిడ్డకి చేరుకుని ఆ బిడ్డ ఆరోగ్యం నాశనం అవుతుందన్న దాంట్లో మన హ్యూమన్స్ లో ఆ విధంగా జరుగుతుంది. అదే విధంగా కోడికి సంబంధించి కూడా మంచి ఫీడ్ పెట్టకపోయినా అదే విధంగా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడినా ఇవన్నీ కూడా గుడ్డులోకి చేరుకుంటాయి. అవును, 100%. ఆ యాంటీబయాటిక్స్ ఉన్న గుడ్లు మనం తీసుకోవడం ఆరోగ్యం అని చెప్పేసి మనం తీసుకోవడం వల్ల ప్రతిరోజు గుడ్డు తినండి అని గవర్నమెంట్ చెప్పేదంతా జనరల్ ప్రతిరోజు గుడ్డు తినండి అని చెప్పి అనేది ప్రతిరోజు గుడ్డు తినాలి, మంచి మంచి గుడ్డు మంచిగా ఉందా లేదా చూసుకు తినాలి. అసలు ఎప్పుడు పెట్టింది, ఎక్కడ పెట్టింది అని చెప్పిన వివరాలు లేని గుడ్లు ఈ రోజు మార్కెట్ లో చలామణి అవుతున్నాయి. సో ఒక్క నిమిషం. సో ఇప్పుడు సింపుల్ గా మార్కెట్ లో చూసేది ఒకటే ఏంటంటే గుడ్లు తీసుకున్నామా లేదా అనేది చూస్తున్నారు. అసలు దీనికి ఎట్లాంటి ఫీడ్ పెడితే ఈ గుడ్డు వచ్చింది, సో ఆ గుడ్డు మళ్ళీ గ్రేడింగ్ అయిందా లేదా, సో ఇది క్వాలిటీ ఆఫ్ ఎగ్ అవునా కాదా, ఇది తినడం వల్ల మన హెల్త్ డ్యామేజ్ అవుతుందా లేదా అనేది ఎవరు చూడడం లేదు. ఎవరు చూడ, కేవలం పక్కనోడు 5 రూపాయలు ఇచ్చి వీడు 4.5 ఇస్తే వీడి దగ్గర పట్టుకొని వచ్చి గిడాజన్ పట్టుకొని వస్తారు, గచ్చు ఉడకబెట్టేస్తారు, తినేస్తారు. అక్కడ దగ్గరగా దొరికిందా లేదా అంతే, ఫటాఫట్ అనేది చూస్తున్నారు. గుడ్డు తిన్నామా లేదా అనేది కాన్సెప్ట్ అందరిది అన్న దాని ప్రకారం. ప్రేక్షకులరా, మీరే ఒకటి ఆలోచన చేయండి, ఈ రోజు మీరు తినే ఆహారం అంటే మంచి ఆహారానికి మీరు డబ్బులు స్పెండ్ చేస్తారా, లేదా చెడు ఆహారం తిని రేపటి రోజు హాస్పిటల్కి స్పెండ్ చేస్తారా? సో ఇంకా అది మీకే వదిలేస్తున్నాను. సో ఇది ఒకటండి, ఒక జనరల్ రకం ఇది. సో ఈ యాంటీబయాటిక్స్ ఇవన్నీ మనకు కోడికి ఇవ్వడం వల్ల అవి గుడ్డులోకి వచ్చేసేసి అవి ఎవరైతే పిల్లలు తింటారో, దాని తర్వాత గర్భిణీ స్త్రీలు తింటారో, వాళ్ళకు ప్రతిరోజు 2 గుడ్లు తినమని చెప్పి ఏదైతే రికమెండ్ చేస్తారో, పిల్లలకు రోజు తినమని రికమెండ్ చేస్తారో, ఇవి తినడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అసలు హెల్త్ డ్యామేజెస్ ఏం జరుగుతాయి? ఈ యాంటీబయాటిక్ రోజు ఈ యాంటీబయాటిక్ గుడ్డు ద్వారా మనం తీసుకోవడం అన్నది జరగడం వల్ల ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏ విధమైన యాంటీబయాటిక్స్ దాంట్లో వాడారో దానికి సంబంధించి ఎప్పుడైనా మనకు రోగం వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ వాడవలసి వస్తే ఆ యాంటీబయాటిక్ మనకి పనిచేయకుండా
అవ్వడమే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో ఇదంతా కూడా డ్రగ్ మాఫియా కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉంటుంది. అంటే ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఏ యాంటీబయాటిక్ మనకి పనిచేస్తుందని వేసుకుంటాము అది పనిచేయకుండా పోయి దాని పవర్ డౌన్ అయింది, లేకపోతే ఇంకా ఇంకా మోడర్న్ యాంటీబయాటిక్స్ వాడడం అని చెప్పి అనేది అవసరం. సో మనం మన ఆరోగ్యం పాడైపోతుంది. మనం హెల్తీగా ఉండాలంటే మనం ఎంతో టేక్ కేర్ తీసుకోవాల్సింది, హెల్త్ టేక్ కేర్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో అయితే ఇవి చాలా డేంజరస్. సో ఇప్పుడు మీరు గ్రేడింగ్ చేసే ఎగ్స్ గురించి నాకు చెప్పారు కదా, సో అవి ఎట్లా చేస్తారు, అసలు అవి ఎక్కడ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, అసలు ఎట్లా దాన్ని కనిపెట్టాలి, ఏమన్నా మాకు చెప్తారా? దీనికి గ్రేడింగ్ అని చెప్పి అన్నది ఒకటి ఫిజికల్గా మొట్టమొదటిగా దాని షెల్ బాగుందా లేదా, షెల్ థిక్నెస్ ఉందా లేదా. గ్రేడింగ్ కి సంబంధించింది, గుడ్డుకి సంబంధించి చెప్తాను. అంటే ఏ ఫీడ్ వేస్తారు, నాచురల్ ఫీడ్స్ ఏమేమి వేస్తారు, ఎట్లా? పసుపు, వెల్లుల్లి, పిప్పళ్ళు, ఇలా చాలా రకమైన ఆయుర్వేద మురికి సంబంధించి వీటికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం హెల్త్ గా ఉండాలంటే ఏదైతే ఆయుర్వేదం అదే విధంగా కోళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదే ఇస్తే కనుక గుడ్డు అనేది మంచి క్వాలిటీ వస్తుంది, మంచి క్వాలిటీ వస్తుంది. అలాగే కాల్షియం, దాన్ని పెంకు బాగుండడం వల్ల అదే విధంగా ఈ ఎన్విరాన్మెంట్, మళ్ళీ కోల్డ్ ఫార్మ్ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా బాగుండడం అని చెప్పిన దాంట్లోను, వాటర్ కంటామినేషన్ అవ్వకుండా వీటికి ఇవ్వడం అన్న దాంట్లోను, ఈకోలీ సాల్మినెల్లా అన్న జబ్బులు రాకుండా. అంటే ఈ ఎప్పుడైతే గుడ్డు క్వాలిటీగా లేదో ఈకోలీ సాల్మినెల్లా అన్నవి కూడా ఇది ఆకర్షించబడి అవి మళ్ళీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంటే ఎన్విరాన్మెంట్ మొత్తం కలుషితమై దెబ్బతీస్తాయి, స్మెల్ వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. అందుకు ఇవన్నీ ఈ షెల్ థిక్నెస్ అది బాగాలేదు అంటేనే దాంట్లో ఈకోలీ ఉందో సాల్మినెల్లా ఉందో తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్ షెల్ చాలా థిక్నెస్ బాగుండి చక్కటి నునుపుగా, గుడ్డు నునుపుగా ఉండడం అది దాని ఆరోగ్యానికి చిహ్నం. అదే విధంగా మనం వండుకున్న తర్వాత దాంట్లో ఉన్న యోక్ కలర్ ఎల్లోయిష్గా, థిక్ ఎల్లోయిష్గా ఉన్నట్టు అయితే చాలా హెల్దీగా ఉన్నట్టు. థిక్ ఎల్లో ఉంటే థిక్ ఎల్లోయిష్ లోపల యోక్ నార్మల్గా మనకు కలర్ ఎట్టుంటుంది అంటే కొంచెం పేల్ పేల్ వైట్ కలర్ పేల్ ఎల్లోకి, అది మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే ఆ గుడ్డుకే రోగం ఉంది, రోగాలు ఉన్న గుడ్డును తింటున్నారు అందరూ. గుడ్డులోనే మెయిన్ దానికి పోషక విలువలు లేదు అన్నది అక్కడే అర్థమైపోయింది మనకు, తెలుస్తుంది. ప్యూర్ ఎల్లో అనేది ఉంటే కనుక అది నంబర్ వన్ మనకు ఉంది. అదే విధంగా మనం గుడ్డుని ఉడకబెట్టుకున్నప్పుడు యోక్ సెంటర్లో మాత్రమే ఉండాలి, సెంటర్లో మాత్రమే ఉంటే అది మంచి హెల్దీగా ఉన్న గుడ్డు అని చెప్పి మనం గమనించవచ్చు. ఓకే, ఒకసారి మాకు అది ఎట్లా అసలు మీరు గ్రేడింగ్ చేస్తే ఒకసారి. అదే విధంగా గుడ్డును పగలగొట్టినప్పుడు ఎల్లో యోక్ ఏదైతే ఉందో యోక్ను మనం అలా పట్టుకుని మనం తీసినప్పుడు వచ్చేస్తుందా వైట్ గోల్డిష్ కలర్లో ఉన్న వైట్ అల్బమైన గోల్డ్ కలర్లోను, అలాగే ఎల్లోయిష్ బంతిలాగా మనకి దొరుకుతుంది. ఓకే, సెపరేట్ ఉండదు, అదేమో మిక్సింగ్ అయిపోతుంది. అదే విధంగా నార్మల్ ఎగ్లో అయితే ఆ ఎల్లో ముట్టుకోవడానికి కాదు కదా, పగల కొట్టిన మాటనే పారిపోతుంది. ఎల్లో పట్టుకోవడానికి కాదు కదా, అసలు పగల కొట్టిన మాటనే పారిపోతుంది. ఈ హెల్దీగా ఉంది గుడ్డు అని చెప్పి అనుకున్నప్పుడు అది ఎల్లో లాగే దాని నుంచి బయటికి విడిగా బంతి తిరిగినట్టు దొరుకుతుంది. అంటే కన్సిస్టెన్సీ, అంటే దాంట్లో క్వాలిటీ బాగుంది అని చెప్పి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ ఎల్లోయిష్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో కెరటోనైడ్స్ బాగున్నాయి అని చెప్పి అన్నది విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కెరటోనైడ్స్ ఉండడం వల్ల మనకేం ఉపకారం జరుగుతుంది అంటే కంటికి మంచి ఆరోగ్యం. ఓకే, సో గుడ్డు తినొచ్చు కానీ క్వాలిటీ ఎగ్గే తినాలి. క్వాలిటీ ఎగ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుడ్డు, ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు పెడితే వచ్చింది, ఎన్ని రోజులలో తినాలి, జనరల్ గా ఒక గుడ్డు వస్తే ఎన్ని రోజుల్లో తినాలి, అది మన కండిషన్ ఉంటుంది. జనరల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఒక 21 డేస్ 28 డేస్ వరకు ఉంటుంది అని చెప్పి ప్రభుత్వ నిబంధనల ప్రకారం. అయితే ఈ కన్సిస్టెన్సీ బాగుంది అంటే గుడ్డు మన నేలల్లో వేసినప్పుడు అది తేలిపోయింది అని చెప్పి అనుకుంటే అది దాని లైఫ్ తగ్గిపోయింది అని అర్థం చేసుకో. ఎందుకు వెళ్ళిపోవాలా, మొత్తం మునిగిపోయి ఉండాలి. ఓకే, మొత్తం మునిగిపోయి ఉంటే అది మంచి క్వాలిటీ, ఫుల్ క్వాలిటీ, 100% క్వాలిటీ. అది ఇట్లా పడడము, స్ట్రైట్ ఉండడము ఏదో విన్నా నేను, అది కూడా
కొంచెం తేలితే కొంచెం క్వాలిటీ తగ్గింది, ఇంకా తేలితే ఇంకా క్వాలిటీ తగ్గింది, పై వరకు తేలిపోతే ఇంకా క్వాలిటీ తగ్గింది అని అర్థం చేసుకోవచ్చు. నేనేం చూసిన అంటే ఇట్లా ఇట్లా పడిపోతుంది, అది నెంబర్ వన్. ఇట్లా పడిపోతే ఇట్లా అడ్డంగా, సో ఇట్లా ఉంటే అది కొంచెం క్వాలిటీ తగ్గింది అని అర్థం చేసుకోవాలి. కొంచెం ఇట్లా బెండ్ ఉండే కొద్ది కొంచెం మళ్ళీ తేలుతుంది, మొత్తం ఇట్లా పడిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రాక్టికల్ గా వాటర్ లో వేస్తే టోటల్ ఇట్లా పడిపోవాలంట కింద. సో ఎట్లయితే ఇది రేజింగ్ అవుతుందో క్వాలిటీ తగ్గింది అని, టోటల్ క్వాలిటీ తగ్గితే ఇది వాటర్ లో పైకి వచ్చేస్తుంది, పైకి తేలిపోతుంది. కరెక్టేనా? పైకి తేలిపోవచ్చు. సో ఎక్స్ప్లెనేషన్ బాగానే వచ్చింది నాకు, హ్యాపీ. ఇంకేమైనా పాయింట్స్? సో ఇప్పుడు మీరు ఈ గ్రేడింగ్ ఎట్లా చేస్తారు, ఇట్లా లోపలికి వచ్చేది ఇక్కడ పెట్టేశారు, సో నెక్స్ట్ గ్రేడింగ్ ఎట్లా చేస్తారు ఒకసారి మాకు చూపించండి. కమా. సో ఫస్ట్ ఇక్కడికి వస్తే, ఇక్కడికి వస్తే ఎక్స్ లైట్ వేసుకుంటారు జర, లైట్ వేసి పెట్టేసుకోండి. సో ఇవన్నీ ఇప్పుడు గ్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అవునండి. ఓకే. సో ఈ గ్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న దాంట్లో ఈ లైట్స్ వేస్తారు మొత్తం మీరు, ఈ టోటల్ లైటింగ్స్. అవును, అంతేనా? సో ఇవి బాగాలేనివా? ఇక్కడ చూడండి, ఇందులో క్లారిటీ వస్తలేదు. సో ఇందులో మీకు ఇక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి, ఇక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి. ఇందులో ఫోన్లో కనిపిస్తలేదు, ఇది ఫోన్లో క్లారిటీ లేదు. ఇంకా ఇంకా చేసి అట్లా కూడా ఉందా? సరే, ఫిల్ చేయండి. అంటే అదే అర్థమైంది, అర్థమైంది. ఓవర్ లైటింగ్ దీనికి వచ్చేస్తుంది. సో ఒకసారి ఫిల్ చేపిస్తున్నామండి, ఒక నిమిషం. సో ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, డాట్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏ ఎగ్ లో కూడా ఇక్కడ లేవు. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఏ ఎగ్ లో కూడా ఇక్కడ లేవు అవి. సో ఈ డాట్స్ ఎప్పుడైతే కనిపించాయి, ఇక్కడ చూడండి, ఇదొకటి, ఇదేనండి, ఇది పోయిందా? ఇది పోయినట్టేనా? సరే, రివర్స్, ఇది పోయినట్టే. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్ ని లైట్ వేస్తే ఈ విధంగా చూస్తున్నారు, ఈ విధంగా డాట్స్ కనిపిస్తే ఇది ఫెయిల్ అయిపోయినట్టు. సో అందులో ఇది కూడా పోయినట్టే కదా, ఈ రెండు డాట్స్ వస్తున్నాయి. ఇది బాగానే ఉన్నట్టు. ఓకే, ఇంకా పోయినవేవి? ఇది ఒక చిన్న డాట్ ఉంది, ఇదేం లేదా? అది నో ప్రాబ్లం. ఇదైతే బ్రేకేజ్, ఇది పోయినట్టు. ఇంకా ఇది తీసేస్తారా? ఇది చూడండి, ఇది రిజెక్టెడ్. ఇది సో అట్లానే ఇది కూడా రిజెక్టెడ్. సో చూస్తున్నారు కదా, ఇదంతా రిజెక్టెడ్. ఇంకా ఇందులో ఏమైనా ఉన్నాయా? సో ఈ విధంగా గ్రేడింగ్ ఎట్లా చేస్తున్నారనే చూడండి. సో గ్రేడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ఒకసారి. సో గ్రేడ్ అయిపోయిందంటే ఈ ఎక్స్ నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ సెషన్కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ గ్రేడ్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ నుంచి కంప్లీట్ గా ప్యాకింగ్ అయిపోతుంది. సో గ్రేడ్ అయిపోయినాయి అన్ని స్టాంపింగ్. ఇక్కడ చూడండి, ఒక బ్రాండెడ్ నుంచి మీరు తీసుకుంటే ఈ విధంగా మీకు కంప్లీట్ గా ప్యాకింగ్ లోకి వచ్చేస్తుంది, స్టాంపింగ్ అయిపోయింది. సో హల్దీ బ్రాండ్, హల్దీ ప్లస్. సో ఇందులో మనకు ఏంటంటే పసుపుకి సంబంధించి ఇంకా మనం ఏవేవైతే మూలికలు తింటామో అవన్నీ కూడా. సో ఇందులో ఇవన్నీ వైట్ అండి. సో ఇవన్నీ ప్యాకింగ్ చేసి వెళ్ళిపోతాయి. సో ఇవి ఏంటండి మళ్ళీ, ఈ రెడ్ కలర్ ఏంటి? ఇవి దేశీ ఎక్స్ అండి. ఇవి దేశీ ఎక్స్, నాటుకోళ్ళ నుంచి వచ్చే ఎక్స్. ఓకే. సో ఇవి ఇవి క్వాలిటీ బెస్టా, ఇవి బెస్టా, ఏవైనా పర్వాలేదు అంటే? రెండు కూడా బెస్ట్ అండి, కానీ నాటుకోళ్ళు కావాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి. ఓకే, నాటుకోళ్ళు కావాలనుకుంటే మాత్రం ఇదే. కానీ ఇప్పుడు ఈ విధంగా మీరు గ్రేడింగ్ చేసి దాంట్లో ఏ విధమైనటువంటి యాంటీబయోటిక్ వాడకుండా కోళ్ళకి ఏవైతే మెయింటైన్ చేశారో ఆ ఎగ్ అయినా కూడా 100% తినొచ్చు. 100% తినొచ్చు. సో ఖచ్చితంగా ఇవే తినడం అనేది ఏం లేదు. లేదండి. అయితే ఇక్కడ మనకు ఫారం కోళ్ళు ఎందుకు అసలు ప్రిఫర్ చేయరు అంటే, అక్కడ ఈ యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం వల్ల అవి డేంజర్ కాబట్టి ప్రిఫర్ చేయరు. అంతే. సో ఇవైనా అవైనా ఒకటే, మంచి క్యాటర్ అయితే కనుక ఏదైనా దాంట్లో అత్యధిక పోషక విలువలు గల ఆహారం తిన్న కోళ్ళు నుంచి వచ్చి సో ప్రేక్షకులారా, ఒకటి అర్థమైంది కదా, చాలా మంది ఏం చేస్తారంటే మనకు ఫారం కోళ్ళు మంచివి కావి కాదు అనేది ఒక అందరికి భావన ఉంది. కానీ ఏ ఫామ్ నుంచి మీరు తీసుకుంటున్నారు, అక్కడ వాళ్ళు ఆహారం ఎట్లిస్తున్నారు, యాంటీబయోటిక్స్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మాత్రమే మనకి గ్రేడింగ్ అయినవి మనం తీసుకోవాలి. అయితే ఈ ఎక్స్ కి ఆ ఎక్స్ కి రెండు సేమ్ క్వాలిటీ అయితే మార్కెట్ లో మరి ఇవి ఎక్కడ దొరుకుతాయండి? ఎవరికైనా కావాలనుకోండి ఎక్కడ దొరుకుతాయి జనరల్ గా? ఇంచుమించు అన్ని సూపర్ మార్కెట్ లోనే కూడా దొరుకుతాయండి. సో అన్ని ఇప్పుడు విజేత సూపర్ మార్కెట్ గానీ ఇంకా ఎనీ బ్రాండ్స్, ఆల్ బ్రాండ్స్ దొరుకుతాయి అన్ని. సో అన్ని బ్రాండ్స్ లో కావాలంటే దొరుకుతాయి. అయితే కాస్ట్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, డబల్ ప్రైస్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది అసలు కాస్ట్ వైజ్ చూసుకోవాలనుకుంటే? కాస్ట్ కొంచెం అంటే యాక్చువల్ గా బయట నార్మల్ దొరికే దానికన్నా కూడా దాని రెట్టింపు ధర ఉండొచ్చు, 1.5 కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపీస్ ఎగ్ నార్మల్ అయితే గనక మీకు జనరల్ నెక్వి,
ఇది వచ్చేసేసి గ్రేడింగ్ ఇవన్నీ మంచి ఫుడ్ వేయడం వల్ల అది 10 రూపాయలు కావచ్చు, 11-12 వరకు ఉంటుంది, 12.5 వరకు వెళ్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి ఒమేగా 3 సెలీనియం, ఇక్కడ చూడండి ఒమేగా 3 సెలీనియం, డిహెచ్ఏ, జింక్, ఐరన్, విటమిన్స్ ఏసి, B12, D3. సో ఈ విధంగా మనకు అసలు ఈ ఎగ్స్ అనేది తినడం వల్ల చాలా చాలా హెల్త్ బాగుంటుంది అనమాట. సో ఏదైనా ఇది హల్దీ ఎగ్స్, ఇవి నాటుకోళ్ళ, ఇవి దేశీ ఎగ్స్ అండి. ఇప్పుడు చూపించాను కదా ఈ రెడ్ కలర్వి, ఈ రెడ్ కలర్వి ఇవి అనమాట దేశీ ఎగ్స్ ఇవి. సో ఇది వచ్చేసేసి మనకు ఏవైతే యాంటీబయాటిక్స్ వాడకుండా ఈ ఎగ్స్ తయారు చేస్తారో ఇవి అనమాట అవి. సో ఈ రెండు కూడా మీకు 75 రూపీస్ ఈచ్ ప్యాకెట్ అనేది ఎగ్ షాప్ అని చెప్పి ఆన్లైన్ లో ఎవరికైనా ఇవి కావాలనుకుంటే కూడా ఈ ఎగ్ షాప్ అని మీకు ఉంటుంది, మీరు అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు. లేదా ఎనీ షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్, అన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో 100% మీరు హెల్దీగా ఉండాలి అంటే ఈ ఎగ్స్ రూపంలో మార్కెట్ లోకి దొరికేవన్నీ కూడా మంచివి కావు. మన ప్రేక్షకులు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. సో కేవలం నేను వాస్తు పాయింట్స్ మాత్రమే చెప్తుంటాను, హెల్త్ కి సంబంధించి నాకు మంచి అని దొరికితే మీకు ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. సో మనకు రాజమండ్రిలో కూడా కావాలంటే రావులపాలెంలో కరెంట్ ఇక్కడికి వచ్చి తీసుకువెళ్ళచ్చు అండి, రావులపాలెం తీసుకెళ్ళొచ్చు. సో రావులపాలెం ఏరియాలో, ఇదేం ఏరియా అండి, ఈతకోట అండి. ఈతకోట నుంచి ఏ రోడ్, రాజోల్వెల్లి రోడ్, ఈతకోట నుంచి రాజోల్వెల్లి రూట్ లో ఈతకోట ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి? 1 కిలోమీటర్ ఆ రూట్ లో వస్తే మీకు ఈ ఫామ్ ఉంటుంది. సో నేను బయట నుంచి కూడా వీడియో చూపిస్తాను. సో ఇక్కడ మీరు 100% దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ రిటైల్ కౌంటర్ కూడా ఉంటుంది. సో ఇవి ఇంకా మీకు మార్కెట్ లో ఎక్కడ కావాలన్నా సూపర్ మార్కెట్స్ లో అందుబాటులో ఉంటాయి. ఓకే, మీరు రావులపాలెం నుంచి రాజోల్ వెళ్లే రూట్ లో మొట్టమొదటిగా హైవే రోడ్ మీద ఈతకోట వస్తుంది. ఈతకోట నుంచి రాజోల్ వెళ్లే రూట్ లో 1 కిలోమీటర్ ముందుకెళ్లిన తర్వాత సౌభాగ్య పౌల్ట్రీ, సో ఇది అనమాట ఫామ్ పేరు. సో ఇక్కడ మీకు ఈ ఎగ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఇదంతా కూడా వాళ్ళ ఫామే అనమాట, మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వేషన్ చేయొచ్చు. సో మీకు రిటైల్ అవుట్లెట్ వచ్చేసి ఇదనమాట సౌభాగ్య పౌల్ట్రీ రిటైల్ కౌంటర్. సో ఈ రిటైల్ కౌంటర్లో మనకు మీకు దేశీ ఎగ్స్ అంటే దేశీ ఎగ్స్, గ్రేడెడ్ ఎగ్స్ అంటే గ్రేడెడ్ సంబంధించినవి, హల్దీ ఎగ్స్ అంటే హల్దీ ఎగ్స్, నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మార్కెట్లో దొరికే ఎగ్స్ కావాలన్నా దొరుకుతాయి. సో అన్నిటికంటే బెస్ట్ అండ్ హెల్తీ అంటే మాత్రం మీరు హల్దీ ఎగ్స్ అని చెప్పి అడగండి వాళ్ళ క్లియర్గా. నెక్స్ట్ నాటుకోళ్లకు సంబంధించి కూడా మీరు వాడచ్చు. సో 100% మన అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఏ విధమైనటువంటి ప్రమోషన్ వీడియో కాదండి, ఇది గుర్తుపెట్టుకోనండి. కావాలంటే దీని మీద మీరు సర్వే చేసి దాని తర్వాత తినండి. ఓకేనండి, మీ అందరి ఆరోగ్యం బాగుండాలి, మీ ఇంట్లో పిల్లల ఆరోగ్యం బాగుండేలా చూసుకోండి, అంతేనండి. థ్యాంక్ యూ. సో అందరికీ కూడా ఒక ముఖ్యమైన సూచన అండి, ఏంటంటే మీరు నిజంగా మీ పిల్లల ఆరోగ్యం లేదా మీ హెల్త్, దాని తర్వాత మీ ఫ్యామిలీ ఆరోగ్యం బాగుండాలి, మేము ఖచ్చితంగా గుడ్డు తినాలి అని ఎవరైతే భావిస్తారో మీ అందరికీ కూడా నేను ఒక యాప్ చెప్తాను. ఆ యాప్ పేరు చెప్పండి, ఈ ఎగ్ షాప్, ఈ ఎగ్ షాప్. సో ఇది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే, మార్కెట్లో ఏ రేట్ అయితే మీకు దొరుకుతుందో మీరు మొట్టమొదటిగా ఈ యాప్ డౌన్లోడ్ చేసి మీరు ఎవరైతే పర్చేస్ చేస్తారో మార్కెట్లో దొరికే ప్రైస్కి మాత్రమే వీళ్ళు మీకు అందిస్తారు. అయితే ఒకవేళ క్వాలిటీలో ఏ విధమైనటువంటి తేడా ఉన్నా ఖచ్చితంగా దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉంటారు. అర్థమైందండి, ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే అసలు క్వాలిటీ ఏందనేది మీరు చెప్పాలి. సో దీనికి మీరు ఏమంటారండి, ఒకవేళ క్వాలిటీ తేడా లేదు అంటే? మా కస్టమర్స్ ఎవరైనా సరే ఒక్కసారి మా గుడ్డు తిన్నవాళ్ళు ఎప్పటికీ కూడా వేరే గుడ్డు జోలికి వెళ్ళరు. 100% ఇది ఛాలెంజ్, 100% ఛాలెంజ్. ప్రేక్షకులారా అర్థం చేసుకుంటారు కదా. సో 100% మీరు ఖచ్చితంగా ఈ గుడ్డు తిన్న తర్వాత ఏది తినలేరు, ఇట్స్ ఏ గ్యారంటీ. ఒకసారి చెక్ చేసి చూడండి. సో మనకు హెల్త్ కి సంబంధించిన ఇన్ని టాపిక్స్ చెప్పారు కదా. సో చిన్నం చంద్రారెడ్డి గారికి మనం అందరం థ్యాంక్ యూ చెప్పాలి. సో మనకు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందించారు. సో మా ప్రేక్షకులందరికీ, మా ప్రేక్షకులు అందరి తరఫున చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో మనకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మేము చాలా వరకు గ్యాదర్ చేస్తాం. ఎక్కడన్నా హెల్త్ కి సంబంధించి 10 మందికి ఉపయోగపడుతుంది అంటే మేము 100% దాన్ని యూట్యూబ్లో పెడతాం అనమాట. సో ఇది మా కండిషన్.
సో ఇట్లా ఒకటి కాదు ఇప్పటికి రెండు మూడు రికమెండ్ చేసాం మేము రెండు మూడు చోట్ల, ఎందుకంటే ఎన్నో కంపెనీస్ కట్ట వెళ్తుంటాం కానీ నాకు హెల్త్ అది వచ్చింది పది మందికి బాగుంటుంది అంటే నాకు ఖచ్చితంగా చేస్తాను. సో ప్రేక్షకులారా, మన హరివాస్తు ఛానల్ 100% మీరు ఫాలో అయితే మీకు హెల్త్కి సంబంధించిన టిప్స్ కానీ వాస్తు టిప్స్ కానీ మీకు దొరుకుతూ ఉంటాయి. ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.